హాయ్ అండి, వెల్కమ్ టు సునీస్ కుక్ బుక్. నేను మీ సునీతని. ఈరోజు మన వీడియోలో శనగపిండితో ఒక యమ్మీ స్వీట్ ఒకటి చూపిస్తాను. సింపుల్గా అయిపోతుంది అండ్ అలానే చాలా క్విక్గా కూడా అయిపోతుందండి. ఇంకా లేట్ ఎందుకు? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ నేను 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. దానికి సగం క్వాంటిటీని పంచదార తీసుకోవాలండి, 1/2 కప్ సరిపోతుంది. అలాగే 3/4 కప్ వచ్చేసి నెయ్యి తీసుకోవాలి, 2-3 వేలకులు. అలాగే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ పంచదార అలాగే వేలకులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి. కొద్దిగా ఉంచుకొని మిగతాది మొత్తం వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యిలోనే మనం ముందుగా తీసుకున్న శనగపిండి కూడా వేసుకోవాలి. నెయ్యి శనగపిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి. శనగపిండి త్వరగా మాడిపోతుంది కాబట్టి కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి మంచి కలర్ వచ్చేసిందండి. ఇంకొక 5 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ చేసుకోవడానికి మనకి పాకం కానీ ఏమీ అవసరం లేదని, ఎంత రాని వాళ్ళు కూడా బాగా ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. ఓకే అండి, ఇలా కలుపుకుంటూనే మనం ఎండింగ్ వరకు ఫ్రై చేసుకోవాలి శనగపిండిని. మాడిపోకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి బాగా కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. మంచి అరోమా వస్తుంది నాకైతే. ఇక్కడ ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని పక్కన పెట్టుకోవాలి, బౌల్లో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు శనగపిండి పక్కకు పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరి కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి. ఇక్కడ నేను అన్నీ పీసెస్ లాగా చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు అలాగే పుచ్చిపప్పు తీసుకుంటున్నాను. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని దోరగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా. ఓకే, ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ని ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు మిగిలిన నెయ్యి కూడా వేసుకొని హీట్ అవనిద్దాము. ఆ ప్యాన్ వేడికే హీట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ తీసుకొని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి, దానిలో మిక్స్ చేసుకుందాము. నెయ్యి మొత్తం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టించుకున్న షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా మనకి షుగర్ పౌడర్ యాడ్ చేసుకునేటప్పుడు శనగపిండి అనేది మరీ చల్లారిపోయి ఉండకూడదండి, అలా అని మరీ వేడిగా ఉండకూడదు. మీడియంగా ఉన్నప్పుడు వేసుకుంటే పంచదార అనేది బాగా కరిగిపోయినట్లు అయిపోయి మనకి ఉండ చేసుకోవడానికి చక్కగా వస్తుందండి లడ్డు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పక్కకు ఉంచేయాలి. ఆ వేడికి పంచదార కరిగిపోతుంది. ఇప్పుడు మూత తీసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. చూడండి, మనకి ముద్దులాగా ఫామ్ అయిపోయింది, పంచదార అంతా మెల్ట్ అయిపోయి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి నచ్చిన సైజులో లడ్డు చుట్టుకుందామండి. మనం తీసుకున్న క్వాంటిటీ కరెక్ట్గా సరిపోతుందండి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా కూడా మళ్ళీ జారుగా అయిపోతుంది.
ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని అందండి. మనకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి లడ్డూలాగా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బాగుల్లోకి తీసుకుంటే మనకి ఎంతో రిచ్గా ఉండే శనగపిండితో లడ్డూలు రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.